బాలిక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. రేపటి పౌరులు, ఆ పిల్లలలో ఎన్నో రకాల ప్రతిభ పాఠవాలు ఉంటాయి. డ్రాయింగ్, డాన్స్, మిమిక్రీ, సింగింగ్, మైక్రో ఆర్ట్, మైమ్, స్కిట్స్, కరాటే, పేపర్ కటింగ్, క్రాఫ్ట్ వర్క్, సైన్స్ ఫెయిర్, ప్రాజెక్ట్ వర్క్. వాటిని గుర్తించి 10 మందికి పరిచయం చేసే కార్యక్రమమే ఈ హాయ్ హాయ్ బాలక. మరి మనం ఎల్బీనగర్లోని ప్రతిభ హై స్కూల్లో హాయ్ హాయ్ బాలక కార్యక్రమాన్ని మొదలు పెడదామా? మరి మేము రెడీగా ఉన్నాం, మీరు రెడీనా? అయితే రండి, హాయ్ హాయ్ బాలక కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇప్పుడు టూ లిటిల్ డక్స్ అని మళ్ళీ ముందుకు వస్తున్నా, చూద్దామా? చూద్దాం. టూ లిటిల్ డక్స్ went out Monday. Our child mother duck said "Quack, quack." But only two little ducks came back. మన 5th క్లాస్ పిల్లలు చాలా ప్రాజెక్ట్ వర్క్, రకరకాల ప్రాజెక్ట్ వర్క్స్ చేశారు. అవేంటివో చూద్దామా? జూ పార్క్లో ఏమేమి ఉంటాయి? లయన్, టైగర్, జిరాఫీ, బర్డ్స్ రకరకాలవి ఉంటాయి. ఎందుకని ఇవన్నీ ఇక్కడ పెట్టారు జూ పార్క్లో? మనకి ఇవన్నీ చంపేసే ప్రకృతిలో ఏమి ఉండవు కాబట్టి అవైలబుల్గా ఉంటుంది. అంటే జూ పార్క్ ఎందుకంటే మధ్య డిఫారెస్టేషన్ వల్ల అవన్నీ చనిపోతున్నాయి కాబట్టి ద టైగర్ ప్రాజెక్ట్ అని కూడా మన భారత ప్రభుత్వం నిర్మించారు. సో ఇవన్నీ మనం చూడడానికి ప్లస్ వాటి మన జాతీయ సంపదానికి కాపాడుకోవడానికి మనము ఈ జూ పార్క్లో పెడుతున్నాము. దాని గురించి చాలా బాగా చేసింది కదా? అవును, చాలా బాగా చేసింది. కోరే చిన్నారులం నీ ప్రజలవారే చందమామలం గోరముద్దలరగనేకి బాలకృష్ణులం బాలపైకి చెప్పలేని బాలవేషులం. ఆలోచించండి ఓ అమ్మా నాన్న, ఏమి చెప్పదల నీకు ఎంత కన్నా. రాత్రి పగలు కావాలంటే మనకి సూర్యుడు చంద్రుడు అవసరం. మరి దాని మీద మన స్కూల్ విష్ణు ఏదో ప్రాజెక్ట్ చేశారంట, చూద్దామా? చూద్దాం. ఇది సన్లైట్, ఇది మూన్, ఇది ఎర్త్. ఈ సన్లైట్ అనేది మూన్ మీద పడినప్పుడు మూన్ షాడో ఎర్త్ మీద పడుతుంది. ఇది సోలార్ ఎక్లిప్స్. రొటేట్ అయితే ఈ సన్లైట్ అనేది ఎర్త్ మీద పడినప్పుడు ఎర్త్ షాడో మూన్ మీద పడుతుంది, అప్పుడు డే అవుతుంది. సన్ చుట్టూ రొటేట్ అవుతూ ఉంటుంది. బాగా చేశారు కదా కుసుమ? చాలా బాగా చేశాడు. టోపీలో అమ్ముకునే ఒక మనిషి గురించి, కోతిల గురించి మనకు ఒక కథ చెప్పబోతున్నారు. నీ పేరేంటి? శివమణి. ఒకరోజు ఒక టోపీలు అమ్ముకునేవాడు ఊర్లోకి పోతాడు. వాని టోపీలు అమ్ముకోవడానికి పోతే ఆయనకి అలసాట వస్తుంది. ఒక పెద్ద చెట్టు కింద కూర్చుంటాడు. ఆయన పెట్టి పండుకుంటాడు కొద్దిసేపు. ఆ చెట్టు మీద చాలా కోతులు ఉంటాయి. ఒక కోతి కిందికి వచ్చి ఆ క్యాప్ తీసుకుంటుంది, పెట్టుకొని ఇంకా మిగతా కోతులను పిలిచి ఆ టోపీలు తీసుకొని చెట్టు పైకి ఎక్కి ఆడుకుంటాయి. కొద్దిసేపు అయిన తర్వాతకి టోపీలు అమ్ముకునేవాడు లేచి నా క్యాప్స్ ఏవి కనపడట్లేవు అని అంటాడు. కోతులని నా టోపీలు నాకు ఇచ్చేయండి అని అడిగితే అవి ఇవ్వవు. క్యాప్సెల్ టోపీలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నెత్తి మీద ఒక టోపీ ఉంటుంది, ఆ టోపీని తీసుకొని కింద పడేస్తాడు. ఈ కోతులు కూడా కింద పడేస్తే ఆ టోపీలను తీసుకొని టౌన్కి పోతాడు అమ్ముకోవడానికి. మన శివమణి సార్ చాలా బాగా చెప్పాడు కదా. చాలా బాగా చెప్పాడు. అయితే మనం నెక్స్ట్ ప్రోగ్రాంలోకి వెళ్దాం. ఫోర్త్ క్లాస్ చదువుతున్న తేజశ్రీ గణనాయక అంటూ మన ముందుకు వస్తుంది, చూద్దాం. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రతిష్ఠాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ ఫాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. చాలా బాగా పాడింది కదా, చాలా బాగా పాడింది.